ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు ఇంతవరకు మనల్ని ఆయన కాపాడి సంరక్షిస్తూ ఉన్నాడు. ఈ మాసం యొక్క చివరి దినాల్లోకి వచ్చాం. ప్రభు మనల్ని అద్భుతంగా ఆయన కాపాడి సంరక్షించి నడిపిస్తున్నారు. అందుకే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనము క్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క ప్రయోజనాలు, లాభాలు ఏంటి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నిన్నటి దినం కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాం. దావీదుడు అయినటువంటి పేతురు చెప్పినటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే, యేసయ్య మరణ పునరుద్ధానాల గురించి 2వ అధ్యాయంలో ఆయన నొక్కి చెప్తున్నాడు. జీవాధిపతిని మీరు చంపారు, దేవుడు ఆయన్ని మృతుల నుండి తిరిగి లేపాడు అని. సో ఈ యొక్క విషయమై ఇది అనాదిలోనే ముందుగా దేవుడు నిర్ణయించిన నిర్ణయం ప్రకారం, సంకల్ప ప్రకారము అని. సో ఆయన మరణ పునరుద్ధానాల గురించి స్పష్టంగా చెప్పబడింది. కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి, ఆ కాలంలో ఉన్న అనేకులు యేసు ప్రభుతో తిరిగారు, యేసు ప్రభు ద్వారా తిన్నారు, యేసు ప్రభు ద్వారా స్వస్థతలు పొందారు, యేసు ప్రభు ద్వారా అద్భుతాలు చూశారు, అనేక ఆశ్చర్యకార్యాలు గమనించారు. ఆయన బోధులు అనేకం విని, ఆహా ఈ మాటలు దయగల మాటలు అవి ఇవన్నీ ఎన్నో చెప్పారు. అన్నిటిని గురించి అవగాహన చేసుకున్నారు. కానీ ఆయన మరణ పునరుద్ధానాల గురించి మాత్రం ఎవ్వరు కూడా, ఈవెన్ ఆయనతో 3.5 సంవత్సరం తిరిగిన శిష్యులు కూడా, 12 మంది అపోస్తులుగా పేరు పెట్టబడిన శిష్యులు కూడా ఆయన మాటను, మరణాన్ని గురించిన తర్వాత పునరుద్ధానాన్ని గురించిన విషయాలు చెప్పినా కూడా ఆ ప్రజలు గ్రహించలేకపోయారు. ఈ రోజుల్లో కూడా చాలామంది, ఈ రోజుల్లో కూడా, ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా, మరణము తర్వాత పునరుద్ధానం ఉందన్న విషయాన్ని ఎన్నిసార్లు ఎంతమంది చెప్తున్నా, ఎన్ని విధాలుగా అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా వివరించబడుతున్నా, ఈవెన్ చర్చికి వస్తున్న వాళ్ళలో కూడా, దేవుని పేరు పెట్టుబడి మారు మనసు పొందే బాప్టిజం తీసుకున్నామన్నటువంటి వారిలో కూడా పునరుద్ధానాన్ని గురించినటువంటి స్పష్టత లేకుండా విశ్వాసులుగానే కొనసాగుతున్నామన్నట్లుగా కొనసాగుతున్న వారు లేకపోలేదు. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితాన్ని గమనించాలి. మృతుల్లో ఉండి యేసుక్రీస్తు తిరిగి లేస్తానని ఆయన చనిపోకముందే చెప్పాడు. అది ప్రవచనాత్మకంగా. సో పాత నిబంధనలో రాయబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా దేవుడు సంకల్పించిన సంకల్పాలు. గనుకని యేసుక్రీస్తు కూడా అంటాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయిన తర్వాత తనను పట్టుకోవడానికి వచ్చినటువంటి సైనికులందరూ వచ్చినప్పుడు పేతురు కత్తి తీసుకొని ప్రధాన యాజకుని, దాసుని, మల్కు చెవుని తెగ నరికిన తర్వాత ప్రభు అంటున్న మాట ఏంటంటే, నా తండ్రి నాకు నియమించిన పాత్రలో నుండి నేను తాగకుందునా అని అంటాడు. అంటే తండ్రి ఆల్రెడీ నియమించాడు అనేది యేసు ప్రభు కూడా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన కొరకు క్రీస్తు చనిపోయి మృతుల్లో ఉండి 3వ రోజున తిరిగి లేచాడు. మన నిమిత్తమై, మన యొక్క జీవితాల్లో మనం చేసినటువంటి పాపం నిమిత్తమై, మన యొక్క జీవితంలో మనం చేసిన అతిక్రమాల నిమిత్తమై, మన పూర్వీకులు జరిగించినటువంటి ఆ పాపపు ఆ యొక్క శిక్షలు ప్రతిఫలముగా పితృల యొక్క దోషాలు మనకు ఏ విధంగా సంక్రమించాయో. సో మనం గమనిస్తున్నాం, పితృల యొక్క దోషాలు ఎట్లా వస్తాయంటే కొంతమందికి ఇది ఒక డౌట్, వాళ్ళు చేసిన దానికి మనకేం సంబంధం అని. మరి అలాంటప్పుడు పితృల ద్వారా వచ్చిన ఆస్తిని నువ్వు అనుభవించటం లేదా? నీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని నువ్వు అనుభవించటం లేదా? వారు నిన్ను సంపాదించి, నిన్ను కని పెంచి పెద్ద చేసి, నువ్వు నీ యొక్క కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ సంపాదనను నువ్వు సంపాదించుకునేంత వరకు వారు నీకు సహాయం చేయలేదా? అప్పటి వరకు నువ్వు వారి సొత్తు తినలేదా? వారి ద్వారా నువ్వు మేలు పొందగలిగినప్పుడు వారి ద్వారా వచ్చిన కీడు నువ్వు అనుభవించడానికి కుదరదా? అది నీకు సంబంధించదా? అలాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చేయగలుగుతున్నావు? ఆలోచించండి. మన పితృల ద్వారా మనకు, మన తల్లిదండ్రులు కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు, 3-4 తరాలు, కొన్ని సందర్భంలో 10వ తరం వరకు కూడా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున మనం గమనించాల్సినటువంటి ఈ మాట ప్రకారంగా, యేసుక్రీస్తు మనందరి యొక్క దోషాల నిమిత్తమై, మన పాపం నిమిత్తమై ఆయన అప్పగించబడి, ఆయన మరణ సిలువలో చనిపోయాడు, పాతిపెట్టబడి 3వ రోజున లేచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది స్పష్టంగా మనము గుర్తించాలి. ఆయన జననం, ఆయన మరణం,
ఆయన యొక్క పునరుద్ధానం ఇది ఈ దేశంలో కాదు కదా, ప్రపంచంలో ఏ యొక్క దేవుడిగా కానీ గనుడిగా కానీ పిలువబడిన వారి జీవితాల్లో ఎవరికి లేదు. ఈ మూడు విషయాలు, జననం, మరణం, పునరుద్ధానం అనేది కేవలం యేసుక్రీస్తులోనే ఉంది. కాబట్టి ప్రపంచమంతా కూడా ఆయనను ఆధారం చేసుకుని క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తర్వాత అన్నటువంటి విషయాలు మనం ఈ యొక్క ప్రపంచానికి తేటపరచబడింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి గమనించాలి, ఆయన బ్రతికుండగానే తన మరణాన్ని గురించి, తన యొక్క పునరుద్ధానాన్ని గురించి ఆయన చెప్పాడు. అంటే ఈ రోజున మనం ఏంటి ప్రయోజనం, మన యొక్క జీవితంలో క్రీస్తు మరణ పునరుద్ధాన ద్వారా మన ప్రయోజనం ఏంటంటే, క్రీస్తునందు జీవించుచున్న మనం, అంటే విశ్వాసం ద్వారా ఆయనను దేవుని కుమారుడని నమ్మిన మనం, ఆయన నా కోసమే నా పాపం నిమిత్తమే ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్న మనకు, క్రీస్తు ఏ విధంగా మృతుల నుండి తిరిగి లేచాడో ఆ విధంగా మనము కూడా ఆయన ఎందు నిరీక్షణ కలిగినటువంటి ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఒకవేళ ఆయన రాకడికి మునిపే మనము నిద్రించవలసి వస్తే, మనకు ఉండవలసిన విశ్వాసం ఏంటంటే, ఆయన మృతుల నుండి తిరిగి లేచినట్లుగానే నన్ను కూడా ఆయన తిరిగి లేపుతాడు. హల్లెలూయా. నాకు విశ్వాసం లేని, లేకుంటే ఆ యొక్క పునరుద్ధానం గురించినటువంటి ప్రత్యక్షత లేని అవిశ్వాసుల అన్యుల వలె నేను మృతి చెందకూడదు, నేను నిద్రించకూడదు. నేను ఖచ్చితంగా ఒకవేళ ఈ రోజున నేను నిద్రిస్తే నేను ఒక రోజున తిరిగి లేస్తాను. శారీరకమైనటువంటి నిద్రపోతున్నటువంటి ఒక వ్యక్తి కొంత టైం తర్వాత, మేబీ ఒక 3 అవర్స్ లేకుంటే ఒక నైట్ పడుకుంటే ఉదయానికి ఏ విధంగా తిరిగి లేస్తాడో ఆ విధంగా క్రీస్తునందు జీవించుచున్న మనకు కూడా, క్రీస్తునందు ఉన్నటువంటి మనకు కూడా ఇవ్వబడినటువంటి ఈ యొక్క మరణాన్ని గురించినటువంటి ప్రత్యామ్నాయ మాట ఏంటంటే, మనము నిద్రిస్తున్నాము అని. నిద్రించేవాడు ఒక రోజున ఏ విధంగా లేపబడతాడో ఆ విధంగా మనము కూడా లేపబడతాము. ఈ విషయాన్ని యేసు ప్రభువు ఆ లాజర్ దగ్గర కూడా ఆయన చూపించాడు. శిష్యులతో అంటాడు, మన యొక్క లాజర్, స్నేహితుడైన లాజర్ నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకోవడానికి మేలుకొల్ప వెళుదాము రండి అని. వెంటనే శిష్యులు అన్నారు, అయ్యా వాడు నిద్రిస్తుంటే ఇక వాడు లేస్తాడు కదా, మనం ఎందుకు పోయి లేపాలి అని. అప్పుడు ప్రభు అన్నాడు, అది నిద్ర అంటే మామూలుగా మీరు అనుకున్నట్లు నిద్ర కాదు, లాజరు చనిపోయాడు, మనం అతన్ని లేపడానికి వెళుతున్నాము అని. హల్లెలూయా. శారీరకంగా ఆయన భూమి మీద ఉన్నప్పుడే చనిపోయిన ఒక వ్యక్తిని మృతుల నుండి తిరిగి లేపాడు. ఆ లేపడానికి మునిపే ఆ స్పష్టమైన మాటలు ఆయన వివరించాడు. సేమ్ ఈరోజు కూడా ఆయన ఆత్మస్వరూపిగా మృతుల నుండి తిరిగి లేచి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడిన యేసుక్రీస్తు, నీవు నేను మనమందరము ఎవరైతే మాటలు విని ఆయన యొక్క మరణ పునరుద్ధానలందు విశ్వాసం ఉంచగలుగుతున్నారో వారిని కూడా ఆయన రాకడలో వారిని కూడా లేపుతాడు. దశలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో దావీదు ఈ మాట అంటున్నాడు. ఐ మీన్ 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారిని ఆయన మొదట వెంటబెట్టుకొని వస్తాడు. 3వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఈ మాటలు, పరిశుద్ధులతో కూడా ఆయన వస్తాడని 3వ అధ్యాయంలోను 4వ అధ్యాయము ఆ ఆఖరులో అంటున్న మాట ఏంటంటే, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమైన మనము ఏకముగా మేఘమండలం మీకు కొనుపోబడతామని యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆయనందు విశ్వాసులుగా మృతి చెందిన వారి గురించి, ఆయనందు విశ్వాసులుగా జీవించుచున్న వారి గురించి, ఇద్దరు గురించి దావీదు పౌలు గారు ఆ సంఘానికి వివరించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు గుర్తించి గ్రహించాల్సిన మాట ఏంటంటే, నిత్యము ఆయన మరణించి పునరుద్ధానమవుతాడని ముందుగా చెప్పబడిన మాటలు ఆయనతో ఉన్న శిష్యులు వినలేదు. విన్నట్లుగా విన్నారు కానీ వారు దాన్ని గ్రహించలేదు. అదే సమయంలో ఆయన ఎందుకు వచ్చినటువంటి జనులు విన్నారు కానీ గ్రహించలేదు. అదే సమయంలో మత పెద్దలుగా ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు కూడా వచ్చారు కానీ వారు కూడా దాన్ని గ్రహించలేదు. కాకపోతే ఆయన మీద నేరమోపడాని కోసం ఆ మాటను వారు గుర్తుపెట్టుకున్నారు. ఆయన బ్రతికొండగానే చనిపోయి మరల 3వ రోజున లేస్తానని చెప్పినటువంటి ఆ మాటను గురించి పిలాతు దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు అన్నమాట ఏంటంటే, ఆ వంచకుడు అని అన్నారు యేసయ్యని. యేసయ్య నామ అంత ఘోరంగా మాట్లాడాడు. ఆ వంచకుడు తాను బ్రతికుండగా ఈ మాట చెప్పాడు, 3వ రోజున తిరిగి లేస్తానని, కాబట్టి మీరు సమాధికి భద్రంగా సీలు వేసి దాన్ని కాపలా చేయండి అని ఆయన దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాడు.
అప్పుడు పిలాతు అన్నాడు, రానువారు ఉన్నారు, సైనికులు ఉన్నారు కదా, మీరు వెళ్ళి ఆ యొక్క సమాధికి సీలు వేసి దాన్ని భద్రంగా కావులు కాయడానికి సైనికులు కూడా పెట్టండి అని చెప్పాను. ఆ విధంగా సైనికుల చేత కూడా ఆయన యొక్క సమాధి భద్రం చేయబడింది. కానీ ఆయన చెప్పినట్లుగానే మూడో రోజున ఆయన మృతులండి తిరిగి లేచాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఆయన ఎందున్న విశ్వాసం ఉంచినందువలన నీకు కలిగే ప్రయోజనం ఏంటంటే, నిశ్చయముగా నేను కూడా ఆయన ఎందు విశ్వాసం ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఒకరోజు నేను చనిపోయినా తిరిగి ఆయన నన్ను లేపుతాడు. ఒకవేళ ఆయన రాకడ వరకు నేను సజీవుడిగా ఉన్నా, నేను ఈ యొక్క మట్టి దేహాన్ని విడిచి మహిమ దేహంతో ఆయన్ని నేను ఎదుర్కోవడానికి వెళ్తాను అన్న నిరీక్షణతో నువ్వు కొనసాగించబడాలి. ఇదే క్రైస్తవంలో ఉన్నటువంటి, క్రైస్తత్వంలో ఉన్నటువంటి గొప్ప బలమైనటువంటి ఆధారం. క్రీస్తునందు విశ్వాసం ఉంచానన్న ప్రతి వ్యక్తి గుండెల్లో ఉండవలసిన స్థిరమైనటువంటి పునాది ఏంటంటే, ఆయన పాపరహితుడైనటువంటి ఆ యొక్క జీవిగా, అంటే వ్యక్తిగా కన్యక గర్భంలో ఆయన జన్మించాడు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన చెప్పినట్లుగానే మూడో రోజున తిరిగి లేచాడు. ఇది ప్రతి క్రైస్తవుడి గుండెల్లో స్థిరమైన పునాదిలాగా ఉండాలి. ఇదే పునాది మనకేం నేర్పుతుందంటే, మనము కూడా ఒక రోజున మనం పాపంలోనే జన్మించాం, కానీ ఆయన నమ్మిన తర్వాత మన పాపములన్నిటి నుంచి విడుదల కలిగింది. సో ఆయన నమ్మిన తర్వాత మన జీవితాన్ని పరిశుద్ధమైన మార్గాల్లోకి, ఆయన చూపించినటువంటి మార్గాల్లో మనం నడిపించబడ్డాం. ఆయన నమ్మినటువంటి ఆ కారణాన్ని బట్టి ఆయన ఆత్మచేత మనం నడిపించబడ్డాం. అదే సమయంలో ఆయన మృతుల్లోండి తిరిగి లేచాడని మనం నమ్ముతున్నట్లుగానే మనం కూడా ఆయన తిరిగి లేపడానికి ఆయన సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన లేపుతాడు. ఆయన లేచాడు కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి నిన్ను కూడా నీ యొక్క కాలమందు నిన్ను ఆయన లేపడానికి సమర్థుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మనకు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించిన ప్రయోజనం. హల్లెలూయా. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? నీ పునాది ఎలాగా ఉంది? స్థిరంగా ఉందా? స్థిరంగా నువ్వు మనసులో ఉంచుకున్నావా? అలాగైతే నిశ్చయముగా నీవు ప్రభు రాకడి వరకు సజీవుడిగా ఉంటే ఆయన ఇచ్చినప్పుడు నీవు ఎత్తబడతావు మహిమ దేహముతో. ఒకవేళ ఆయన రాకడికి ముందే నువ్వు నిద్రిస్తే, నిద్రించుచున్న వాడు లేపబడతాడు అన్నట్లుగానే నీవు కూడా లేపబడతావు. హల్లెలూయా. మన పితరుల గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, వారు విశ్వాసముతో నిద్రించిరి, వారు విశ్వాసంతో మృతి పొందిరి అని వ్రాయబడింది. నీవు కూడా విశ్వాసంతో నీ జీవితం ముగించేటప్పుడు విశ్వాసంతో నేను చెప్పాలి, నా ప్రభు వస్తాడు, ఆయన నన్ను తీసుకెళ్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పితృడైనటువంటి ఏసేపు ఐగుప్తులో ఉన్నటువంటి వేళలో ఆ ప్రజలకు ముందే చెప్పాడు, దేవుడు వస్తాడు, దేవుడు వచ్చి మనల్ని విడిపిస్తాడు ఈ యొక్క ఐగుప్తుల నుంచి. మీరు వెళ్ళేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, నా ఎముకలను మీరు తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఎంత చక్కటి ప్రవచనాత్మకమైన రీతిలో ఆ మాట చెప్పాడో ఒకసారి ఆలోచించండి. అది నిరీక్షణ. ఆధ్యాత్మికంగా ఆయనకున్నటువంటి ఆ పాత నిబంధన కాలపు ఆ నిరీక్షణ కేవలం ఐగుప్తు నుంచి కనాను వరకు అయితే, మన నిరీక్షణ ఈ భూమి నుండి పరలోకానికి మనం తీసుకొని వెళ్ళబోతున్నాం. దేవుడు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు, మనల్ని తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ విశ్వాసంతో మనం కొనసాగిద్దాం. దేవుడు నిన్ను ఆ విధంగా బలపరిచి, నీ విశ్వాసాన్ని ఆయన స్థిరపరిచి బలపరిచి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈరోజు కూడా నాతో మాతో మీ ఆత్మ ద్వారా మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిస్తున్న యేసు రక్షక, మీరు ఏ విధంగా బ్రతికుండగానే శరీరంలో ఉన్నప్పుడు అయ్యా మీరు మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి చెప్పారు, కానీ చాలామంది దాన్ని గుర్తించలేకపోయారు. ఈరోజున మా జీవితంలో ఈ మరణ పునరుద్ధానాన్ని గురించిన విషయాలు స్పష్టంగా మీరు మాకు మీ ఆత్మ ద్వారా గ్రహింపచేశారు. అవును, మీరు ఏ విధంగా మృతుల్లోండి తిరిగి లేచారో ఆ విధంగా మీ అందు విశ్వాసం ఉన్న మేము కూడా మృతుల్లోండి తిరిగి లేస్తామన్న మీ లేఖన ఆధారాన్ని ప్రకారంగా మా జీవితంలో నా ప్రభా మేము ఈ విశ్వాసాన్ని కొనసాగిస్తూ, ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలని మీ ఆత్మ మాకు బోధిస్తున్న మాట ప్రకారంగా విశ్వాసంలో స్థిరులుగా నిలకడగా ఉండేటట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మిత్రుడైనటువంటి యేసేపు 150 సంవత్సరాల వయసులో ఆయన నిద్రిస్తున్నటువంటి వేళలో ఇజ్రాయేల్ అందరి చేత ప్రమాణం చేయించుకున్నాడు. తప్పక దేవుడు మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని దర్శించుతాడు, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాడు, అప్పుడు మీరు నన్ను, నా ఎముకలను కూడా మీతో కూడా తీసుకొని వెళ్ళాలని ఆయన ప్రమాణం చేయించుకొని నిద్రించాడు.
ఆ విధంగానే ప్రభువా ఈ యొక్క కృత నిబంధన కాలంలో అంత్య దినాల్లో ఉన్న మేము కూడా విశ్వాసముతోనే మేము మీ అందు విశ్వాసం ఉంచాం, మా పాపాలు క్షమించబడ్డాయి, మా యొక్క దోషములు కొట్టివేయబడ్డాయి. ప్రభువా మీ యొక్క నాయన సన్నిధిలో మీ యొక్క మాటలు మార్గాల్లో మేము నడవడానికి కృప చూపించారు. ఆ విధంగానే ప్రభువా మేము మీ అందు జీవిస్తున్నటువంటి వేళల్లో ఓ రోజున తప్పక మీరు మమ్మల్ని తిరిగి మృతుల నుండి లేపుతారని, మీతో మేము యుగయుగాలు ఉంటామని మీరే యోహాను సువార్త 14 అధ్యాయంలో ప్రారంభం నుంచి మీరు చెప్పారు. కనుక ఈ మాటలు ఎందు నిరీక్షించిన నీ ప్రజలను మేమందరము ఆ స్థిర నిశ్చయితతో విశ్వాసంతో ఈ జీవితాన్ని కొనసాగించడానికి మీరు వచ్చి పర్యంతం మేము ఒకవేళ సజీవులుగా ఉంటే అయ్యా ఈ యొక్క విశ్వాసాన్ని కోల్పోకూడదు, ఒకవేళ మీరు రాకడికి మునిపే మేము నిద్రిస్తే నిద్రించే ఆ చివరి క్షణంలోనైనా విశ్వాసంతో నేను మంచిగా దేవునిందు విశ్వాసం ఉంచి నా జీవితాన్ని ముగించుకుంటున్నాను, ఆయన వచ్చి నన్ను మృతుల నుండి తిరిగి లేపుతాడన్న విశ్వాసంతో ప్రతి వారు తమ జీవితాల్లో ఆఖరి వరకు కూడా ఆ విశ్వాసాన్ని పదిలపరుచుకొని దాంట్లో నాయన జీవిస్తూ తమ జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి సహాయం వచ్చాయి. కృప చేత నింపి బలపరిచి ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడ పర్యంతం కృప మనకు విధంగా తోడే ఉండి బలపరచి నడిపించును గాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యముగా ఈ యొక్క మాట, ఈ క్రీస్తు యొక్క పునరుద్ధానం వలన వచ్చిన ప్రయోజనం నీ జీవితాన్ని స్థిరపరిచి బలపరిచి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.